హలో ఎవ్రీవన్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హోప్ యుర్ ఆల్ సేఫ్ అండ్ డూయింగ్ గుడ్ దిస్ ఈస్ గౌత్మీ నరేష్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో సండే ఫుల్ డే వ్లాగ్ చూడబోతున్నారు ఫుల్ డేలో కూడా ఓన్లీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను షూట్ చేసి అవి ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను అవి ఏంటంటే పిల్లలకి చేసిన హెల్దీ స్నాక్ ఒకటి అండ్ కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసాము అది అండ్ నా డేలో మిరపకాయ బజ్జీ సింపుల్గా ఈజీగా ఎలా చేస్తాను అది అండ్ ఈవినింగ్ పిల్లలతో బయట వెళ్ళాము దాన్ని అవన్నీ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ హెల్దీ స్నాక్ అని చెప్పాను కదా చూపిస్తాను హెల్దీ స్నాక్ ఏంటంటే అనపగింజలు గింజలు ఉంటాయి కదా అవి నైట్ సోక్ చేసుకోవాలి నైట్ కాకపోయినా మన ఇష్టం టూ డేస్ కూడా సోక్ చేసుకోవచ్చు నేను ముందు రోజు ఆఫ్టర్నూన్ అంటే సాటర్డే ఆఫ్టర్నూన్ నాన్ బడ్జ్ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒక టెన్కి అలాగా దానిపైన పొట్టు ఉంటుంది కదా అదంతా తీసేయాలన్నమాట అలా జస్ట్ మనం చేత్తో అలా అంటే అదంతా బయట వచ్చేస్తుంది అంటే పప్పు మాత్రం బయట వచ్చేసి పైన స్కిన్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట ఇలా అన్నీ చేసుకోవాలి ఇలా అన్నిటికీ స్కిన్ సపరేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ గింజలన్నీ దాంట్లో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట రోస్ట్ చేసుకునే తర్వాత కొంచెం క్రిస్పీగా అవుతూ ఉంటాయి మరీ ఎక్కువ క్రిస్పీగా అవ్వవు ఎందుకంటే మనం చేస్తాను అనేది జస్ట్ రోస్టే కాబట్టి డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలకి ఎందుకు అలా డీప్ ఫ్రై చేసి పెట్టడం అని చెప్పి నేను జస్ట్ కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేస్తున్నాను అనమాట దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకొని ఆ పచ్చివాసన అంతా పోయి కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు రోస్ట్ చేసుకుంటే తినడానికి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ నేను మోనూ షాపింగ్కి వెళ్ళాము మోస్ట్లీ నేను మోనోనే వెళ్తాము ఎందుకంటే చిన్నని బయట తీసుకెళ్లే సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఈ కోవిడ్ వల్ల వాడు పుట్టినప్పటి నుంచి పాపం ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడో చాలా తక్కువ కేసెస్లోనే వాడిని బయట తీసుకెళ్దాం అనమాట రిమైనింగ్ టైం అంతా నేను మోనోనే వెళ్తాము సో మేము ఎందుకు వెళ్ళామంటే సోఫా లైనర్స్ అండ్ కొన్ని డోర్ మ్యాట్స్ కొన్నామని చెప్పి వెళ్ళాము అండ్ ఈ షాప్ వచ్చేసి వ్యూ స్టూడియో అని గాంధీ రోడ్ స్టార్టింగ్లోనే రైట్ సైడ్ మనకు వస్తుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది అంటే బెడ్షీట్స్ కానీ ఈ పిలో కవర్స్ డోర్ మ్యాట్స్ కర్టన్స్ విండో కర్టన్స్ ఇంకా కొన్ని టవల్స్ అన్నీ బాగున్నాయి కలెక్షన్ కంఫర్టర్స్ కూడా ఉన్నాయి అండ్ బెడ్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి ఎందుకంటే క్వాలిటీ బాగుంది అంటే క్వాలిటీ బాగుందని మేము కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు ఒక మనకి బాగా లైఫ్ వస్తుంది కదా అని తీసుకున్నాము సో ఎవరైనా లేటెస్ట్ కలెక్షన్ కావాలి బెడ్షీట్స్లో కర్టన్స్లో అలా అనుకునే వాళ్ళు ఈ షాప్ని విజిట్ చేయొచ్చు క్వాలిటీ అయితే బాగుందనమాట అండ్ ప్రైస్లో కూడా వాళ్ళు ఏం రెడ్యూస్ చేయలేదు వన్ రూపీ కూడా రిడ్యూస్ చేయలేదు ఎందుకంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కంపెనీ ప్రోడక్ట్స్ అని చెప్పారు ఇంకా మేము క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎంతడైతే అంత ఇచ్చేసి తీసుకొచ్చాము అండ్ బార్గెనింగ్ అయితే అస్సలు చేయలేము అక్కడ సో ఎవరికైనా లేటెస్ట్ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి నెక్స్ట్ గాంధీ రోడ్లో మనకి దొరకని ఫ్లవర్స్ అంటే ఏముండవు కాబట్టి మందార పూలు పెట్టి చాలా రోజులైన అని తీసుకున్నాము ఇవి ముందు రోజు తీసుకొని వచ్చి ఇలా వాటర్లో వేసేస్తే మరుసటి అంతా బాగా విచ్చుకుంటాయి అనమాట నేనైతే మందార్ పూలు చాలా చీప్ అనుకునేదాన్ని బట్ కొన్న తర్వాత తెలిసింది మామూలు ఫ్లవర్స్ కన్నా అంటే చామంతి పూలు రోజా పూలు కన్నా మందారం పూలే చాలా కాస్ట్ అనమాట అండ్ ఆ రోజు ఈవినింగ్ మెరపకాయ బజ్జీ చేశాను సో నా స్టైల్ మెరపకాయ బజ్జీ ఎలా ఉంటుందో చూడండి ఒక కప్పు శనగపిండి తీసుకుంటే దానికి టూ స్పూన్స్ బియ్య యాడ్ చేసుకోవాలి ఆ బియ్య కూడా బియ్యం నానబెట్టి ఎండబెట్టి పౌడర్ చేసి అలా అవసరం లేదు జస్ట్ డైరెక్ట్గా రైస్ గ్రైండ్ చేసుకొని వేసుకుంటే చాల అనమాట దీనికి గోబీకి ఇలా చేసుకునే వాటికి ఇలా డైరెక్ట్గా పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం సోడా అంది వంట సోడా ఉంటుంది కదా అది వేసి అండ్ పసుపు కొంచెము అండ్ చిల్లీ పౌడర్ కొంచెం పిల్లలు తింటారని నేను ఎక్కువ చిల్లీ పౌడర్ అయ్యాను మోస్ట్లీ నేను వంట చేసినా పిల్లల గురించి ఆలోచించి కొంచెం స్పైసీ తక్కువగా ఉండి వాళ్ళు కూడా బాగా తినేలాగే చేస్తాను అండ్ కొద్దిగా ఆయిల్ వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇడ్లీ బ్యాటర్ కన్నా ఇంకొంచెం పలచగా జస్ట్ కొంచెం పలచగా ఉంటే చాలు మరీ దోశ బ్యాటర్ లాగా ఉండకూడదు ఇడ్లీ బ్యాటర్ కన్నా కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీ ఉంటే చాలు అనమాట అలా చేసుకున్నాక ఇప్పుడు మిర్చిని కట్ చేసుకోవాలి ఈ మిర్చి ఇలాగే పొడువుగా కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఆయిల్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తే మళ్ళీ దాన్ని రీయూస్ చేయాలని తక్కువ ఆయిల్ వేసినా బాగా ఫ్రై అయ్యేలాగా ఉండాలని చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను అనమాట ఇలా ఒక బజ్జీని ఫోర్గా కట్ చేసుకున్నాను ఇలా ఫోర్గా కట్ చేసుకున్నాక ఇంకా మనం డైరెక్ట్గా పిండిలో డిప్ చేసి ఇంకా వేసుకోవచ్చు అనమాట అండ్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఏ ఐటమ్ అయినా సరే బాగా వేడైన తర్వాత మంట ఫుల్గా తగ్గించేసి తర్వాత మనం ఫ్రై చేసుకుంటే బాగా ఈవెన్గా ఫ్రై అవుతుంది ప్లస్ లోపల పచ్చిగా లేకుండా పైన మాడిపోకుండా అలాంటివంతా ఉండదు అనమాట నీట్గా ఈవెన్గా ఫ్రై అవుతుంది సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా డీప్ ఫ్రై చేయాలంటే అలానే చేసుకోండి కొంచెం టైం పడుతుంది బట్ నీట్గా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకున్న మిర్చిలోకి కట్ చేసి ఆనియన్స్ వేసుకుంటే మనకి స్ట్రీట్ స్టైల్ మిరపకాయ బజ్జీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది ఇది కూడా అండ్ అలా కట్ చేసి ఆనియన్స్ మా ఆయన గారు చేసారు సో అందుకే అది షూట్ చేయలేదు ఓన్లీ నేను చేసింది మాత్రమే షూట్ చేశాను అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి బయటకన్నా మనం ఇంట్లో ఇలా చేసుకుంటేనే హెల్త్కి మంచిదని నా ఫీల్ ఎందుకంటే బయట వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారో ఏంటో మనకు తెలియదు కదా ఇంట్లో అయితే మనం నీట్గా చేసుకుంటాం నెక్స్ట్ నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత అనుకోకుండా బయట వెళ్ళాము అది కూడా ఎందుకంటే ఇంక మసిటోర్ మండే కాబట్టి కొన్ని ఇంట్లోకి ఏవో ప్రొవిజన్స్ అప్పుడు గుర్తొచ్చాయి మళ్ళీ ఇంకా మండే ఇంకా టైం ఉండదు వీక్ మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వరకు వెయిట్ చేయాలి ఎందుకులే అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము అండ్ చిన్ను ట్రాలీలో కూర్చోడం ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే కొంచెం వాడు భయంగా ఏందో డల్గా అలా ఉన్నాడు లేకుంటే ఫుల్ జోష్గా ఉంటాడు బయట తీసుకెళ్తే అంటే చాలా రేర్గా తీసుకెళ్తాం కదా అందుకే బయట వెళ్తున్నాము ఇంకా రెడీ చేసామంటే నేను అప్పుడే అర్థమైపోతుంది నన్ను ఎక్కడో బయట తీసుకెళ్తున్నారా అని చెప్పి ఇంకా ఫుల్ యాక్టివ్ జోష్గా జాయిఫుల్గా ఉంటాడు అంతా ఎప్పుడు అండ్ అందరూ బిల్ వేసుకొని తర్వాత తింటారు మేము అలా కాదు తినేసి తినేసిన పే ఖాళీ పేపర్లు ఉంటాయి కదా వాటిని ఎత్తుకెళ్ళి బిల్ వేయించుకుంటాము లైక్ చాక్లెట్స్ ఇలాంటివి వీళ్ళు వెళ్ళగానే ఫస్ట్ ఆ చాక్లెట్స్ అది కూడా వీళ్ళకి అందేలాగా కావాలనే పెడతారు ఏంటో తెలియదు అవి మాత్రం కింద ఉంటాయి మనకి ఏమైనా అవసరమైనవి మాత్రం పైన ఉంటాయి పిల్లలకి అవసరమైనవన్నీ కిందే పెడుతూ ఉంటారు సో వీళ్ళు వెళ్ళగానే ఆ కిండర్ జాయి లేకపోతే ఆ చాక్లెట్స్ ఏవో ఒకటి తీసుకొని తినేస్తే వీరికి తృప్తిగా ఉంటుంది తర్వాత స్టేబుల్గా ఉంటారు లేకపోతే గోల గోలు చేస్తారు అది తీసిచ్చేంతవరకు సో దట్స్ ఆల్ అబౌట్ టు డేస్ వీడియో హోప్ యూ లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా చూపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్